రాష్ట్రంలో జిల్లాలో పోలీసు వ్యవస్థ గాడి తప్పింది. నిజంగా బాధాకరం. నిన్న మర్రిపాడులో ఆయన వెంకటరమణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద మర్రిపాడు పోలీస్ స్టేషన్, మా మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్ నాయుడు సీనియర్ మోస్ట్ లీడర్, 57-58 సంవత్సరాల వయసు, పెద్ద మనిషి అనే పేరు. ప్రజల సమస్య మీద పోలీస్ స్టేషన్కి వెళితే నానా నీచమైన భాష, బాధాకరమైన భాష, కుటుంబాలని, తల్లుల్ని, చెల్లెళ్ళని, భార్యల మీద మాట్లాడి కొట్టటమా, జనార్దన్ మీద దాడి చేయటమా, ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఇది కరెక్ట్ కాదు. ఇది సహించే పరిస్థితి లేదు. నిష్కారణంగా ఒక పెద్ద మనిషి, పార్టీ అధ్యక్షుడు, ఏమనుకుంటున్నారు మీరు? పోలీసులు కొన్ని పోలీస్ స్టేషన్స్లో దుర్మార్గంగా ఉంది. కొన్ని పోలీస్ స్టేషన్స్లో ఇప్పటికే చాలా ఓపిక పట్టాం. అందుకే రేపు పిలిపించాం అక్కడ, రేపు ముట్టడి చేస్తామని చెప్పాం. పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తాం, హైవేలో నిలబడతాం, జిల్లా జిల్లా పోయి ఆడ కూర్చుంటాము, తాడోపేడో తేల్చుకుంటాము. మానసికంగా అతను బతికున్నంతకాలం మానసికంగా కుంగిపోయేటట్టు మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చాడు? ప్రజల డబ్బు జీతాలు తీసుకొని ప్రజల్ని హింస పెట్టేదానికా మీరుండేది పోలీసు వాళ్ళు? కొంతమంది ఈ జిల్లాలో దాంట్లో ఇటువంటి దారుణమైన వ్యక్తి హింసలు పెట్టి ఒకరా ఇద్దరు ఇతని వల్ల బాధితులు. డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నారు రేపు మేము పిలిపించిన తర్వాత మీరేం యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి 24 అవర్స్లో మీరు యాక్షన్ తీసుకోండి, లేకపోతే మేము ముట్టడి చేస్తామన్నాం. డిఎస్పీలు వాళ్ళు ఫోన్లు చేసి నాతో మాట్లాడినారు, రవిచంద్రతో మాట్లాడినారు, రాఘవేందర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఆయన ఏదో లీవ్లో పంపించేస్తున్నాం, మళ్ళీ అక్కడ జాయిన్ కానీయకుండా చూసుకుంటామని చెప్తున్నారు. ఇప్పుడు మేము మాట్లాడుకున్నాం, రేపు ముట్టడిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. ఏ రోజు ఆయన జాయిన్ అయితే ఆ రోజు ముట్టడి ఖాయం. ఎంతమంది మీద కేసులు మా అందరి మీద నా మీద పెట్టున్నారు ఇప్పుడు. నేను వెబ్సైట్లో కాగితం చూపిస్తే దొంగతనం కేసు పెట్టారు, మాకేం కొత్తలే, ఆల్రెడీ అలవాటు పడిపోయినాం. ఈ 2.5 సంవత్సరంలో తప్పుడు కేసులు ఎట్ట ఫేస్ చేయాలో కూడా చూస్తున్నాం. మేము అన్నిటికీ ప్రిపేర్ అయిపోయినాం. ఇంకా రాబోయే 2.5 సంవత్సరం మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, కానీ మానవత్వం కేసులు. ఇప్పుడు నిన్న జనార్దన్ నాయుడు మీద దొంగ కేసు పెట్టినా మేము ఇంత బాధపడం, దొంగ కేసు పెట్టినా బాధపడం. ఆ ఊరి జనాల మధ్య నానాభూతులు నువ్వు మాట్లాడే అమ్మలెక్కలు మాట్లాడి పైకి పోయి దాడి చేస్తావా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరిచ్చారు నీకు ఆ పవర్స్? ఇది కుదరదు, ఇది ఈ జిల్లాలో ఇంకా కుదరదు. ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో అరాచకం, మా వాళ్ళని గన హెరాస్ చేస్తే ఇప్పటికే ఓపిక పట్టాం. సర్వేపల్లి నియోజకవర్గంలో నేను కళ్ళారా చూస్తుండా, కావల్లో చూస్తున్నాం, నెల్లూరులో చూస్తున్నాం, ఇంకా స్పేర్ చేసే ప్రసక్తిలే. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎంకరేజ్ చేసి పోలీసుని ఘోరంగా వాడుకుంటున్నారు. సరే, ఇక్కడ నేనేమంటాను, ఈయన వచ్చి 15 రోజులు గౌతమ్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఓ మంత్రి న్యాయమైన మీకు తెలిసిన తర్వాత జనం తిరగబడ్డారు రోడ్డు మీదకి వచ్చి, తెలిసిన తర్వాత మీరు మంత్రిగా ఉండి డైరెక్షన్ ఇచ్చి ఎస్పీకి ఈ టైంకే యాక్షన్ తీసుకొని ఉండాలి కదా. ఒక మానవత్వం లేని వ్యక్తి ప్రజల్ని ధనమాన ప్రాణాలు కాపాడాల్సిన వాళ్ళు ప్రజల్ని మానసికంగా కుంచేసేటట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే మీరు చూస్తుండారా? మంత్రులు, ఎస్పీలు, కలెక్టర్లు సస్పెండ్ చేయండి, అతన్ని సస్పెండ్ చేయండి. ఆషామాషీ విషయం కాదు ఇది.